శాంతి మార్గం ద్వారా దేశాల మధ్య యుద్ధాలను నివారించవచ్చని భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం ఇస్కఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సనపల నరసింహులు పిలుపునిచ్చారు. ఈ రోజు బుధవారం ఉదయం ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసందర్భ యుద్ధాల వలన ప్రపంచవ్యాప్తంగా మానవాభివృద్ధికి విఘాతం కలిగిస్తుందని ఆయన అన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దేవదత్తనంద్ మాట్లాడుతూ స్వాతంత్ర ఉద్యమంలో శాంతి అహింస ద్వారా గాంధీజీ పోరాటం చేశారని నేటి పిల్లలందరూ గాంధీజీని ఆదర్శంగా తీసుకుని శాంతియుతంగా మెలగాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర బీసీ సంఘం నాయకులు పిట్ట చంద్రవతి మాట్లాడుతూ శాంతి మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకుని ప్రపంచ సంక్షోభాన్ని నివారించవచ్చునని ఆయన తెలిపారు. గాంధీజీ ఆశయాలను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇస్కాప్ జిల్లా అధ్యక్షులు ఎంవి మల్లేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు అరసాడ రాజ్ కుమార్, ఇస్కాప్ జిల్లా కార్యదర్శి జీవి నాగభూషణరావు, సభ్యులు టీవీ పొడుగు నరసింహరాజు, స్కూల్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సేవక్ దళాల పేరుతో శిక్షణ ఇచ్చి రాబోయే కాలంలో ఒక మతం పేరుతో మిగతా మైనార్టీ మతాలపైన దాడులు చేయడానికి, మైనార్టీ కులాలపైన దాడులు చేయడానికి, అంటే ఇప్పటికే మనం ఏం తినాలి, ఏ బట్ట కట్టుకోవాలి అన్న పరిస్థితి ఉత్తరాది రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. వాడు ఆవు మాసం తింటున్నాడు కాబట్టి ఆ కుటుంబాన్ని అంతా వెళ్ళి సంపేయడాలు, ఇవన్నీ కూడా శాంతికి వ్యతిరేకంగా జరుగుతున్న మార్గాలు. మనం ప్రశాంతంగా ఉంటేనే శాంతి మనకు వస్తుంది. మనలో ప్రశాంత కోల్పోయి ఎప్పుడైతే కోల్పోతామో అశాంతిగా మనం మిగిలిపోతాం. కాబట్టి శాంతిని మన అందరం కూడా కాంక్షించాలనుకుంటే మనం శాంతి మార్గంలో ప్రతి ఒక్కరం కూడా వెళ్ళాలి. అటువైపుగా మన మిత్రుల్ని, మన పెద్దల్ని, అందరిని కూడా వాళ్ళ ఆలోచన విధానాల్లో మార్పు తీసుకురావడానికి ఇప్పటి నుండే మనం పిల్లల నుండే దాన్ని మార్గం సవ్యంగా చేయాలి. ఎందుకంటే మన భారత స్వతంత్రానికి, ఉద్యమానికి అనేక పోరాటాలు జరిగాయి. గాంధీ గారు శాంతి మార్గం ఎన్నుకున్నారు. శాంతి మార్గాన్నే మనం ఈరోజు భారతదేశంలో స్వతంత్రం తెచ్చుకున్నాం. కాబట్టి శాంతి మార్గం అన్నది మనకి వెంటనే ఫలితాలు రాకపోవచ్చు, కానీ కొంత సుదీర్ఘమైన కాలం పట్టవచ్చు. ఏ మార్గమైనా సరే, ఏ ఉద్యమైనా సరే, శాంతి మార్గంలో మనం చేసేటప్పుడు దాని ఫలితాలు మంచిగా వస్తాయి. ఎందుకంటే ఒకప్పుడు ప్రపంచ యుద్ధాలు మనం చూస్తే ఆనాడు హిరోషిమా నాగసాకి మీద అణుబాంబులు వేయటం ఈరోజు జరుపుకుంటున్నారు. కాబట్టి ఆ స్వాతంత్ర దినోత్సవం సాధించిన ప్రతి ఒక్కరి అడుగుజాడల్ని మనం నడుస్తూ ప్రతి ఒక్కరిలో శాంతిని పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు మన పాఠశాలలో మన విద్యార్థులు ఎదురుగా చేయడానికి మొదటగా వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఆ యొక్క మా స్వాతంత్ర్యాన్ని సాధించిన వారి యొక్క ఆశయాల్ని అనుగుణంగా నడుచుకుంటూ ఈ శాంతిని ప్రతి ఒక్కరిలో పెంపొందించుకోవడానికి మీ యొక్క విద్యార్థులైనటువంటి మీరే రేపటికి పునాదులు వేస్తూ ప్రతి ఒక్కరిలోని ఆ యొక్క ఆశయాల్ని నెలకొల్పుతారని ఆశిస్తూ మరొకసారి వాళ్ళ కృతజ్ఞతలు. అవకాశం లేక ఉండే రైతృములు అవన్నీ నశించిపోయిన తర్వాత ఈ యొక్క ప్రపంచ మేధావులందరూ మహాత్మా గాంధీ గారి తాలూకు సూత్రాల్ని పాటించి ఐక్యరాజ్య సమితి కూడాను ఈరోజు మహాత్మా గాంధీ గారికి శాంతిదూతగా ప్రకటించడము, అలాగే అందరూ కూడాను ప్రపంచ దేశాలందరూ ఈ ఉగ్రవాదము విప్లవాదకము అటువంటి దృష్టికి వెనుకంజ వేసి శాంతి మార్గమే చాలా మంచి మార్గం అని చెప్పేసి వాళ్ళు శాంతి మార్గం వైపు ప్రయాణిస్తున్నారు. అలాగే మదర్ థెరిసే గారు కూడాను ఈ దేశంలో